सीएलपी नायक बट्टी विक्रमार्क मंडु टेंडलो इंका नालुगु रोजुल्लो पादयात्र जरपबोतुन्नानु चेप्पिन संगति मी अंदरिकी तेलिसिंदे। दानिपै चर्चिंचडानिकि पार्लमेंट सभ्युनिगा अलागे स्टार क्यांपेनर्गा ఏ విధంగా చేయాలి గతంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కూడా మేము అందరం కూడా ఆ రోజు యూత్ కాంగ్రెస్ లో ఎన్ఎస్సి లో గత 30 సంవత్సరాలుగా కలిసి పార్టీ కోసం పని చేసిన అనుభవం ఉన్నది మా పలిచిన సాన్నిధ్యంతోనే ఈ రూట్ మ్యాప్ తో చర్చించడంతో పాటు కొన్ని నేను కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది। ఎందుకంటే చేసే యాత్ర మామూలు యాత్ర కాదు, ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి, గ్రామాలలో తిరుగుతుంటాయి, పూర్తిగా పాదయాత్రనే ఎక్కడ ఏమీ లేకుండా గతంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చూసినాం, అలాంటి యాత్ర పెట్టుకున్నాం, జాగృతగా ఏర్పాటు చేసుకోని చెప్పి నేను కూడా వారికి ఒక సోదరులాగా సలహా ఇవ్వడం జరిగింది। ఎక్కడికక్కడ ఎక్కడ పెద్ద సెంటర్లు వస్తాయో అక్కడ పబ్లిక్ మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేద్దాం, పబ్లిక్ మీటింగ్ తో పాటు నేను ఒక సలహా కూడా ఇచ్చాను, వారికి కూడా అనుభవం, డిప్యూటీ స్పీకర్ గా ఫ్లోర్ లీడర్ గా తక్కువ సభ్యులు ఉన్నా ప్రతి సబ్జెక్ట్ మీద పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా కాదు ప్రజల పడుతున్న కష్టాల కోసం అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడుతున్నా మీరందరూ చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు, నేను వారికి 6 మాసాల క్రితం వారికి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు ఒక పాదయాత్ర చేయండి ఎందుకంటే సిఎల్పి నాయకునిగా నువ్వు అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నావు కాబట్టి పాదయాత్ర చేయని చెప్పి నేను కోరడం జరిగింది। వారు ప్రకటి ఇది మొదలు పెడుతున్నందుకు వారికి సక్సెస్ కావాలి, ఇంత ఎండలైనా సరే వారికి ఆరోగ్యం దెబ్బతినకుండా సక్సెస్ కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా 16th రోజు పెద్ద ఎత్తున ఆధార్ కావాలని మామూలు భువనగిరి పార్లమెంటే కాదు తెలంగాణలో గత 30 సంవత్సరాలుగా నాతో సంబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మా అభిమానులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి। అందులో గతంలో ప్రకటించిన పొద్దున్నే పేపర్లో నేను కూడా చూశాను, మంత్రిర్యాలు కానీ తర్వాత జడ్చల్లో పెద్ద 2 బహిరంగ సభలు పెడుతున్నా అని చెప్పి వారు చెప్పడం జరిగింది। చాదనగర జడ్చల్ల ఏదో మాట్లాడుకుంటున్న వాళ్ళు ఎందుకంటే సెంటర్ ఎక్కడైంది, నేను ఏంటంటే అక్కడి నుంచి మా నల్గొండ గంటర్ అవుతుంది కాబట్టి దేవరకొండ మీదుగా నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ ఏదిందంటే 6 కాన్స్టిట్యూన్సీలతో ఉన్నది నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్, గతంలో 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నాను, అక్కడ కూడా ఒక పబ్లిక్ మీటింగ్ మీరు మీ టూర్ ప్లాన్లో ఇంక్లూడ్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, వారు కూడా ఒప్పుకున్నారు। ఆ తర్వాత ఆ నుంచి నగరకల్ ఎంటర్ అవుతుంది, నగరకల్ కూడా ఒక మినీ పబ్లిక్ మీటింగ్, ఆ తర్వాత సూర్యాపేట, సూర్యాపేట నుంచి లెఫ్ట్కి తీసుకుంటే ముదిగొండ మీదకి వెళ్ళి పాలేరు కాన్స్టిట్యూన్సీ నుంచి వారి జిల్లాలో ఎంటర్ అవుతుంది, అక్కడ ముగింపు సభలో కూడా పెద్ద బహిరంగ సభ, బహుశా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వారు నిర్ణయించుకుంటారు, నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా ఢిల్లీలో ఉంటాను కాబట్టి మన 1 మంత్ వీలున్నప్పుడల్లా సాటర్డే సండే పార్లమెంట్ ఉండదు, ఏప్రిల్ 13th వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, సాటర్డే సండే మధ్యలో ఇంపార్టెంట్ ఎందుకంటే తక్కువ సభ్యులే ఉన్నాం, బడ్జెట్ సెషన్ బడ్జెట్ మీద డిస్కషన్ కాబట్టి తక్కువ సభ్యులు ఉన్నాం కాబట్టి మాకు ఎప్పుడు అవైలబుల్ ఉండాలని మా మేడం సోనియా గాంధీ గారు చెప్తుంటారు కాబట్టి సాటర్డే సండే తప్పకుండా అటెండ్ అవుతాను, నా పార్లమెంట్ కానీ మా పాత నల్గొండ జిల్లాలో వీలున్నంత మేరకు అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా నేను వారికి కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తానని సిద్ధంగా ఉన్నారు అని నేను కూడా స్వయంగా ఉంటానని చెప్పి వారు చెప్పినది జరిగింది। పీసీసీ పాదయాత్రకు సంబంధించి నేను గతంలో ప్రకటించడం జరిగింది, నేను వారికి ఎక్కడైనా మీటింగ్ ఉన్నప్పుడు మా ప్రాంతానికి వచ్చినప్పుడు సహకరిస్తాను నేను చెప్పినా కదా, నేను వారు స్వయంగా వచ్చినప్పుడు యాజ్ ఏ పార్లమెంట్ సభ్యుల సమావేశాలు ఉన్నా నేను కొన్ని సలహా ఇచ్చాను, వారు నాకు వారు చెప్పారు ఆహ్వానించారు, నన్ను పీసీసీ ప్రెసిడెంట్ దీని గురించి నన్ను ఆహ్వానించలే కాబట్టి దాని గురించి పెద్ద పీసీసీ ప్రెసిడెంట్ని గౌరవిస్తాము పీసీసీ ప్రెసిడెంట్ కానీ గౌరవిస్తాం, ఆయన యాత్ర మొదలే చెప్పి నువ్వు ఎందుకంటే ఎలక్షన్ తక్కువ టైం ఉన్నది కాబట్టి ఈయన ఒక 40 కాన్స్టిట్యూన్సీలు ఆయన ఒక 40 కాన్స్టిట్యూన్సీలు నాకు వారు ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తాను। ఈరోజు మన గౌరవ సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు ఒక మండు టెండలో ఇంకా 4 రోజుల్లో పాదయాత్ర జరపబోతున్నానని చెప్పిన సంగతి మీ అందరికీ తెలిసిందే, దానిపై చర్చించడానికి పార్లమెంట్ సభ్యునిగా అలాగే స్టార్ క్యాంపెయినర్గా ఏ విధంగా చేయాలి గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర కూడా మేము అందరం కూడా ఆ రోజు యూత్ కాంగ్రెస్లో ఎన్ఎస్సీలో గత 30 సంవత్సరాలుగా కలిసి పార్టీ కోసం పనిచేసిన అనుభవం ఉన్నది మా పలిచిన సాన్నిధ్యంతోనే ఈ రూట్ మ్యాప్తో చర్చించడంతో పాటు కొన్ని నేను కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది। ఎందుకంటే చేసే యాత్ర మామూలు యాత్ర కాదు,
ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి గ్రామాలలో తిరుగుతుంటాయి పూర్తిగా పాదయాత్రనే ఎక్కడ ఏమి లేకుండా గతంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చూసినాం అలాంటి యాత్ర పెట్టుకున్నాం జాగృతగా ఏర్పాటు చేసుకో అని చెప్పి నేను కూడా వారికి ఒక సోదరులాగా సలహా ఇవ్వడం జరిగింది ఎక్కడికక్కడ ఎక్కడ పెద్ద సెంటర్లు వస్తాయో అక్కడ పబ్లిక్ మీటింగ్ కూడా ఆరణే చేద్దాం పబ్లిక్ మీటింగ్ తో పాటు నేను ఒక సలహా కూడా ఇచ్చాను వారికి కూడా అనుభవం డిప్యూటీ స్పీకర్ గా ఫ్లోర్ లీడర్ గా తక్కువ సభ్యులు ఉన్న ప్రతి సబ్జెక్ట్ మీద పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా కాదు ప్రజల పడుతున్న కష్టాల కోసం అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడుతున్నా మీరందరూ చూస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు నేను వారికి 6 మాసాల క్రితమే వారికి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు ఒక పాదయాత్ర చేయండి ఎందుకంటే సిఎల్పి నాయకునిగా ను అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నావు కాబట్టి పాదయాత్ర అని చెప్పి నేను కోరడం జరిగింది వారు ప్రకటి ఇది మొదలు పెడుతున్నందుకు వారికి సక్సెస్ కావాలి ఇంత ఎండలైనా సరే వారికి ఆరోగ్యం దెబ్బతినకుండా సక్సెస్ కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా 16th రోజు పెద్ద ఎత్తున ఆధార్ కావాలని మా భువనగిరి పార్లమెంటే కాదు తెలంగాణలో గత 30 సంవత్సరాలుగా నాతో సంబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మా అభిమానులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి అందులో గతంలో ప్రకటించిన పొద్దున్నే పేపర్లు నేను కూడా చూశాను మంచిర్యాల కానీ తర్వాత జడ్చల్లో పెద్ద రెండు బహిరంగ సభలు పెడుతున్నా అని చెప్పి వారు చెప్పడం జరిగింది చాదనగర జడ్చల్ల ఏదో మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే సెంటర్ ఎక్కడైంది నేను ఏంటంటే అక్కడి నుంచి మా నల్గొండ గంటర అవుతుంది కాబట్టి దేవరకొండ మీదుగా నల్గొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ ఏంటంటే 6 కాన్స్టిట్యూన్సీలతో ఉన్నది నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ గతంలో 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నాను అక్కడ కూడా ఒక పబ్లిక్ మీటింగ్ మీరు మీ టూర్ ప్లాన్లో ఇంక్లూడ్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా ఒప్పుకున్నారు ఆ తర్వాత ఆ నుంచి నగరకల్ ఎంటర్ అవుతుంది నగరకల్లో కూడా ఒక మినీ పబ్లిక్ మీటింగు ఆ తర్వాత సూర్యాపేట సూర్యాపేట నుంచి లెఫ్ట్కి తీసుకుంటే ముదిగొండ మీదకి వెళ్ళి పాలేరు కాన్స్టిట్యూన్సీ నుంచి వారి జిల్లాలో ఎంటర్ అవుతుంది అక్కడ ముగింపు సభలు కూడా పెద్ద బహిరంగ సభ బహుశా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వారు నిర్ణయించుకుంటారు నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా ఢిల్లీలో ఉంటాను కాబట్టి మన 1 మంత్ వీలున్నప్పుడల్లా సాటర్డే సండే పార్లమెంట్ ఉండదు ఏప్రిల్ 13th వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి సాటర్డే సండే మధ్యలో ఇంపార్టెంట్ కదా తక్కువ సభ్యులే ఉన్నాం బడ్జెట్ సెషన్ బడ్జెట్ మీద డిస్కషన్ కాబట్టి తక్కువ సభ్యులు ఉన్నాం కాబట్టి మాకు ఎప్పుడు అవైలబుల్ ఉండాలని మా మేడం సోనియా గాంధీ గారు చెప్తుంటారు కాబట్టి సాటర్డే సండే తప్పకుండా అటెండ్ అవుతాను నా పార్లమెంట్ కానీ మా పాత నల్గొండ జిల్లాలో వీలున్నంత మేరకు అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా నేను వారికి కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తానని సిద్ధంగా ఉన్నారు అని నేను కూడా స్వయంగా ఉంటానని చెప్పి వారు చెప్పిన జరిగింది పీసీసీ పాదయాత్రకు సంబంధించి నేను గతంలో ప్రకటించడం జరిగింది నేను వారికి ఎక్కడైనా మీటింగ్ ఉన్నప్పుడు మా ప్రాంతానికి వచ్చినప్పుడు సహకరిస్తానని చెప్పినా కదా నేను వారు స్వయంగా వచ్చినప్పుడు అదే పార్లమెంట్ సభ్యులు సమావేశాలు ఉన్నా నేను కొన్ని సలహా ఇచ్చాను వారు నాకు వారు చెప్పారు ఆహ్వానించారు నన్ను పీసీసీ ప్రెసిడెంట్ దీని గురించి నన్ను ఆహ్వానించలేదు కాబట్టి నేను దాని గురించి పెద్ద పీసీసీ ప్రెసిడెంట్ పీసీసీ ప్రెసిడెంట్ గౌరవిస్తాము పీసీసీ ప్రెసిడెంట్ కానీ గౌరవిస్తాం ఆయన యాత్ర మొదలే చెప్పి నువ్వు ఎందుకంటే ఎలక్షన్ తక్కువ టైం ఉన్నది కాబట్టి ఈయన ఒక 40 కాన్స్టిట్యూన్సీలు ఆయన ఒక 40 కాన్స్టిట్యూన్సీలు నాకు వారు ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తాను.